వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఛాన్స్. టిఎన్ఎన్ ఛానల్ సమర్పిస్తున్న బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, లేడీస్ అందరికీ బాగా 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 ఇష్టమైన ప్రోగ్రామ్ లక్కీ ఛాన్స్. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో కేవలం ఎంటర్టైన్ మాత్రమే చేయమండి, ఎంటర్టైన్మెంట్తో పాటు మిమ్మల్ని చక్కగా గెలిపించడానికి అందమైన శారీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గద్వాల్ వ్యూ సొసైటీ వాళ్ళ నుంచి ఈ బ్యూటిఫుల్ శారీస్ని మీరు గెలుచుకోవాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి. ఓకే, మరి నాకు కాల్ చేయాలంటే నెంబర్ కూడా చెప్తాను, 0402354 5423. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్, హలో, హలో మేడం, నమస్తే. టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఫోన్లో మాట్లాడండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు అమూల్య. అమూల్య, ఏ ఊరు అమూల్య? మేడ్చల్. మేడ్చల్, మేడ్చల్ అమూల్య. ఒకసారి చీర చూస్తావా? చూసినావా? ఈ మరూన్ కలర్ సారీ, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అమూల్య. చాలా బాగుంది, రిచ్గా ఉంది, క్లాస్గా ఉంది. ఓకే, తర్వాత దీనికి వచ్చేసి బ్లాక్ బార్డర్ ఉంది. బ్లాక్ అంటే ఇది బాగా ముదురు నీలం రంగు అంటారే ఆ రంగు అన్నమాట. మంచి కలర్ కాంబినేషన్, మంచి శారీ, మంచి డిజైన్. ఓకే, గద్వాల్ వియా సొసైటీ వాళ్ళు ఇది నీ కోసం రెడీ చేసి పెట్టారు. దీన్ని నువ్వు గెలుచుకుంటావో లేదో నేను చెప్పేస్తాను. ఓకేనా? నేను చెప్పేస్తానంటే నువ్వు చెప్పాలి కదా మరి ఆన్సర్స్. సరే అమూల్య, ఏం చేస్తుంటావు మేడ్చల్లో? చదువుకో. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ ఏంటంటే, పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం పేరేంటి? నా క్వశ్చన్ నాకేమనిపిస్తుంది? అమూల్య, అమ్ము, ఏంటి అమ్ము, క్వశ్చన్ వినగానే లైన్లోంచి వెళ్ళిపోయావా ఏంటి అమ్ము? హాయ్ అమూల్య, నాకు డౌటే. అమూల్య లైన్ హలో కట్ చేసినట్టుంది. హలో హలో అమూల్య. హలో అమూల్య, మాట్లాడు, నాకు వినిపిస్తుంది. పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం పేరేంటి? తెలంగాణ రాష్ట్రం. మొన్ననే కదబ్బా తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయింది, అప్పుడే తీసుకుపోయి పంచాయతీల్లో 50% ఏమంటే మనోళ్ళు జరే మీదికైనా రావద్దా? నీకు ఎంత ఆతృతున్నది అంటే అంత ఆతృతున్నది చూడు. ఓ అమూల్య, మేడ్చల్ నుండి కాల్ చేసినావు. వెనకాల చాలా మంది సపోర్ట్ చేయనీకు ఉన్నారు, కానీ ఫిర్బీ నువ్వేమో ముందుకు పోతలేవు. డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఉన్నావు, నిన్ను పాస్ చేద్దాం అనుకుంటున్నారు కానీ పాస్ అయ్యేటట్లేవు అమూల్యో. హే అమూల్య, ఓ పాప. హలో అమూల్య, క్వశ్చన్కి ఆన్సర్ చేయి అమూల్య. ఎన్నిసార్లు హలో అంటావు? అట్లీస్ట్ గెస్ అన్నా, గెస్ చేయి. ఇది మనకెప్పుడు చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం, డాష్ డాష్లో వరదలు రేడియోలో. ఆలోచించు, నేను పేరు చెప్పకుండా వరదలు అని చెప్పేసా. అక్కడ ఎప్పుడు వరదలు వచ్చేవన్నమాట ఎక్కువగా. అరే మన అటల్ బిహారీ వాజ్పేయి, నేను రెండు ఇచ్చాను, రెండు క్లూలు ఇచ్చాను, బట్ అమూల్య అమూల్యమైన తన సమయాన్ని ఇవ్వలేక పక్కకు జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్, పేరేంటి? నా పేరు సరోజిని అమ్మ. అమ్మ, సరోజిని గారు, మీరు ముందు మాట్లాడారు కదా నాతో? లేదా, నాకేంటో విన్నట్టుగా అనిపించింది వాయిస్. ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించరా సరోజిని గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి క్వశ్చన్ చెప్పనా? ఈజీగా అడగాలా? చాలా ఈజీగా అడుగుతాను, చాలా ఈజీగా అడుగుతాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే మాత్రం నేను ఏం మాట్లాడను, అడుగుతాను. ప్లీజ్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించరా, లైన్ కట్ అయిపోతుంది. మరి నాకెందుకు మీ టీవీ వాల్యూమ్ వినిపిస్తుంది? అవునా, సరే చాలా ఈజీ. హలో, హలో,
పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? పాల ఉత్పత్తిలో మిల్క్ మిల్క్ ఎన్నో స్థానంలో ఉంది? ఇది అన్యాయం, చాలా ఈజీ ఈ క్వశ్చన్ క్యాన్సర్. అయ్యో నా వాయిస్ అంతా నాకే వినిపిస్తుంది. హలో హలో సరోజిని గారు, ఆన్సర్ చెప్పాలి. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అంటే సంయుక్తంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వకముందు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఉన్నాయి. మీ టీవీ వాల్యూమ్ ప్లీజ్ తగ్గించండి. రెండు విడిపోకముందు ఇంతకన్నా క్లూ ఇవ్వను. ఇందులోనే ఉంది ఆన్సర్, బాగా ఆలోచించండి. అమ్మ సరోజిని దేవి, ఓ సరోజిని దేవి. లైన్లోంచి వెళ్ళిపోయారు సరోజిని గారు, బాయ్. హే బాయ్ అంటే కూడా మీ టీవీలోంచి నాకు వినబడుతోంది బాయ్, బట్ ఇది మా టీవీ అనుకుంటాను, మీ టీవీ కాదు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు మీకు నేను చూపిస్తాను గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళు అందించే ఇలాంటి అందమైన చీరల్ని. ఎంత అందంగా ఉన్నాయో శారీస్, మరి ఇంత అందమైన శారీస్ని మీరు గెలుచుకోవాలి అంటే వెంటనే నాకు కాల్ చేయండి. కాల్ చేయాలి అంటే నంబర్ కూడా రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను, 0402354 5423. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నాతో మాట్లాడి నేను అడిగే రెండే రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. గద్వాల్ వ్యూ సొసైటీ వాళ్ళందించే బ్యూటిఫుల్ శారీస్ని గెలుచుకోండి. ఇంత అందమైన శారీస్ని మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా గద్వాల్ వ్యూ సొసైటీ అమీర్పేట్కి వెళ్ళాల్సింది. సో మరి ఇంత మంచి శారీస్ని ఫ్రీగా మీకు ఇచ్చేస్తున్నారు మా టీఎన్ఎన్ ఛానల్ వాళ్ళు. ఓకే, లక్కీ ఛాన్స్ని కొట్టేసే నెక్స్ట్ లక్కీ లేడీ ఎవరో చూద్దాం. హాయ్, హాయ్, నమస్తే అండి. పేరేంటి? ఏం పేరండి? సోనీ. సోనీ 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 ఎక్కడ నుండి సోనీ? ఇక్కడ చక్రీపురం. ఏం పురం? చక్రీపురం. చక్రీపురం అది ఎక్కడ ఉంటుంది? నాగారం దగ్గరలో ఉంటుంది. నాగారం, ఓ నాకు కొంచెం ఆ ఏరియా తక్కువ. ఓకే, నో ప్రాబ్లం. పేరేమన్నారు? సోనీ. సోనీ, ఓకే. సోనీ సోనీ సోనీ, హే సోనీ, మీకు చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఆహారంలోని మాంసకృతులను జీర్ణం చేయు గ్రంథుల పేర్లు ఏంటి? ఒకటి చెప్పండి చాలు. అవునా, ఇది 5వ తరగతిలోనే ఉన్నదా ఆంటీ? మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? చిన్న పిల్లలు లెక్క ఇంట్లో ఉండే ఆడోళ్ళను ఎక్కువ కష్టపెట్టొద్దన్న ఆలోచనతోటి మేము చాలా ఈజీగా ఉండాలని 5వ తరగతి పుస్తకాలనే చూసి అడుగుతున్నాం, కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ అడుగుతానే అడుగుతలేం. మాట్లాడినా కూడా మీరు ఆన్సర్ చెప్పలేదు, నేను ఎంత ఫీల్ అవుతున్నాను. బా, ఎంత మాట అన్నారండి మీరు, నా కడుపు నిండిపోయింది. అన్నం తినకున్నా పర్వాలేదు ఈ రోజుకి. నేను క్లూ, ఇది ఒక రసం. ఓకే, ఆహారంలోని మాంసకృతులను జీర్ణం చేయు గ్రంథులు ఏవి అని అన్నాను, ఇది ఒక రసం. ఆ రసం ఏంటో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. ఇంకో క్వశ్చన్ అడిగి ఇచ్చేస్తాను. పాదరసం అంటే మెర్క్యూరీ కదా, అది తినేరు, తినకూడదు, అది కడుపులో అస్సలు ఉండదు. ఓకే, ఇంత మంచి శారీని నేను చూపిస్తుంటే కూడా మీరు ఇంకా పాదరసం, తర్వాత టమాటా రసం, ఆ తర్వాత ఇంకేం రసం ఉంటుంది, చామగడ్డ రసం, అట్లాంటివి ఏమైనా చెప్పినారనుకోండి నేను చాలా ఫీల్ అయిపోతాను. నెక్స్ట్ క్వశ్చన్ అడగనా పోనీ? వెరీ గుడ్. శస్త్రచికిత్స చేసే ముందు రోగికి ఇచ్చే విటమిన్ ఏంటి? శస్త్రచికిత్స అంటే, శస్త్రచికిత్స అంటే ఆపరేషన్, ఆపరేషన్ చేసే ముందు రోగికి ఇచ్చే విటమిన్ ఏంటి? దాన్ని అనిస్తీషియా అంటారు, మత్తు మందుని. అది విటమిన్ కాదు, మనకు మత్తు రావడానికి ఇచ్చేటటువంటి ఒక మత్తు మందు. మంచిగా చెప్పిన కదా, షబాష్, అనిస్తీషియా అది. ఒక విటమిన్ అన్నాను, మీకు తెలుసు కదా ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, ఇలా ఉంటాయి చాలా.
డి విటమిన్ సూర్యరశ్మి వల్ల వస్తుంది. అది కాదు, శస్త్రచికిత్స చేసే ముందు మనిషికి ఇచ్చేది. కానే కాదు, ఇంకొకసారి ఆలోచించండి. ఇంకొకటి లాస్ట్, అమ్మా, నిమ్మకాయల్లో, బత్తాయి కాయల్లో, ఆరెంజెస్లో ఈ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ లేకపోవడం వల్ల చిగుళ్లకు పళ్ళకు వ్యాధులు వస్తాయి. అలా కాదు, యాక్చువల్గా విషయం ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు. అండ్ మీ పేరేమన్నారు? సోని. సోని గారు బాయ్ బాయ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ కాల్ చేయండి, మనం ఎట్లాగో మాట్లాడుకుందాం. ఓకేనా? రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే వస్తాను. మధ్యాహ్నం 2 నుండి 2:30, మీరు మాట్లాడేదాన్ని బట్టి నేను ఆగిపోతుంటాను. మనసులో అయ్యో మాట్లాడాలి అనిపిస్తే ఆగిపోతాను అనమాట. అలాగే ఓకేనా? ఓకే. సో సోనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్, ఎంత చక్కగా కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్, కాల్ చేస్తూనే ఉండండి. గద్వాల్ వియా సొసైటీ వాళ్ళని చెప్పి బ్యూటిఫుల్ శారీస్ని గెలుచుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేస్తూనే ఉండండి. బట్ ఈరోజు కాల్స్ తీసుకోవడం అయిపోయింది. రేపటి లక్కీ ఛాన్స్లో మళ్ళీ కలుసుకుందాం. రేపటి లక్కీ ఛాన్స్ మధ్యాహ్నం 2 నుండి ఉంటుంది. 2 మీరు రెడీగా ఉండండి, నేను కూడా బోల్డ్ అని శారీస్ని పట్టుకొని మీకోసం వచ్చేస్తాను. ఓకేనా? ఇది వాల్టీ లక్కీ ఛాన్స్. టేక్ కేర్, బాయ్.